కావాలని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఓట్లను తారుమారు చేసి తమకు అన్యాయం చేశారని తూర్పు నాయుడుపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీహరిబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా గడ్డం శ్రీహరిబాబు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో 20 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచిన స్థానిక టంగుటూరు ఎస్ఐ మాత్రం వైసీపీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించడం అన్యాయమని శ్రీహరిబాబు మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మల్లార్పాడు ఎంపీటీసీ సెగ్మెంట్ కింద గడ్డం శ్రీహరిబాబు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేశాడు. మేము అతన్ని అందరం బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాం. ఈరోజు జరిగిన ఎంపీటీసీ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీహరిబాబు గారు 1176 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. అతని ప్రత్యర్థి 1156 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. కానీ ఈ లోపల ఉన్న ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్ కానీ ఆర్ఓ గారు కానీ ఎటువంటి కౌంటింగ్ జరగలేదని వైసీపీ అభ్యర్థి గెలిచాడని ఎటువంటి ఇది లేకుండా డిక్లేర్ చేసి మమ్మల్ని బలవంతంగా బయటికి నెట్టడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ వచ్చేసి 1 గంటకల్లా పూర్తి అయిపోయింది. అక్కడ నుంచి 2 గంటలతో పాటు మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి 4 గంటల తర్వాత మమ్మల్ని అందరం మీరంతా బయటికి వెళ్ళిపోండి డిక్లేర్ అయిపోయింది అని చెప్పి బలవంతంగా మమ్మల్ని అందరం బయటికి లాక్ రావడం జరిగింది. పోలీస్ సిబ్బంది సహాయంతో మమ్మల్ని గెలుపుని మీరు ప్రకటించుకోగలరేమో కానీ జనాల మధ్య జనాల మీద ప్రేమను మాత్రం మీరు సంపాదించుకోలేరు. ఇది మాయని మచ్చ. మీకు ఒకవేళ గెలుస్తుందే గెలుసు, గెలుపుని ప్రకటించుకోవచ్చా కానీ మీకు చాలా మాయని మచ్చ, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ కూడా మీకు జీవితంలో మీరు రైతుపోయి నిద్ర కూడా పోలేరు. ఏ విధంగా గెలిచారో మీకు తెలుసు. కానీ దీని మీద నాయుడుపాలెం ప్రజలు పోరాటం చేస్తారు. ఇది పూర్తిగా విరుద్ధమైన గెలుపు. మేమందరం దీన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా దీనికి రెండు రెట్లు మేము చేయగలము, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రకల్పాలు పలుకుతున్నారు మీరు, అవన్నీ మేము పోయిన 5 ఏళ్ళలో ఒక్క వ్యక్తిని కానీ మేమందరం ఇవన్నీ చేస్తే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు రాజకీయం చేసేవాడు కాదు. మా సంస్కృతి అది కాదు. ఒక నాయుడుపాలెం గ్రామంలోనే మీరు ఇంత బలవంతంగా మీరు ప్రకటించుకోగలిగారంటే మీరు ఏ స్థాయిలో దిగజారున్నారో, ఏ స్థాయిలో రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో మేము కూడా దీనికి రెండింతలు మీకు బదులు చెప్పకపోతే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తమే కాదు. కాబట్టి ఖబర్దార్, మీరు ఇలాంటి పోకడలు మానుకోండి. ఈ మంచి పద్ధతి కాదని చెప్పి